మాట్లాడదాం మనం ఎన్వి సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి చర్చకు స్వాగతం మొన్న మీరు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ విషయంలోనేమో బీఆర్ఎస్ నాయకులు అసలు కేటాయింపులు ఏం చేయలేదు తెలంగాణకు ప్రత్యేకించి అసలు అప్పుల విషయంలో ఆంక్షలు గ్రాంట్లు లేవు సరే విపరీతమైన కారాలు మిరియాలైతే మొత్తానికి మీ కేంద్ర బడ్జెట్ విషయంలో నూరారు ఈ రోజు మరి వారి వంతు ఇక స్టేట్ విషయానికి వస్తే వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి ఏం చెప్తారు ఏం చేస్తారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు అంకెల గారడియా లేకపోతే ప్రజారంజకంగానా లేకపోతే తాయిలాలు ఉండొచ్చా మీరేమనుకుంటున్నారు నమస్కారం అండి అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులకు అందరికీ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అతని మనం ఎప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది మార్చ్ లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే సమయంలో పెట్టడం కూడా జరుగుతుంది కానీ ఈసారి మరి ఎందుకో మరి తూతూ మంత్రంగా ఇప్పుడు కనీసం ఒక 10-15 రోజులు ఈ యొక్క బడ్జెట్ సమయం అంటే మనం కేటాయించే సమయాన్ని కూడా కుదించి కేవలం 4 రోజులు మాత్రమే పెట్టడం అనేది అదే అంటే ఇప్పుడు ఏంటంటే వారికి వారు ఏంటంటే విజ్ఞతకి ఏంటంటే జస్ట్ అంటే వదిలిపెడుతున్నాం ఏమంటే ఇవన్నీ అంటే మీరు చెప్పిన దానికి తర్వాత మన ఏంటంటే కృషాంక్ గారు చెప్పిన దానికి వాళ్ళ మనం చూస్తుంటే ఏంటంటే ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో 2014-15 మన ఆర్థిక మంత్రి అప్పుడున్న ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఆ ఒక ఫైనాన్షియల్ ఇయర్ కు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు తొలి రాష్ట్రంగా మనం ఏంటంటే చాలా మనం ఏంటంటే స్వాగతించి ఒక మంచి బడ్జెట్ ఉంటుందని చెప్తుందంటే ఆ బడ్జెట్ కనుక పెట్టినప్పుడు చూస్తే కనుక నేను అంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇవన్నీ అంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఒక అంకెలను తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అంతే తప్పితే ఎవరి మీద ఆరోపణ చేసుకోవడం కాదు రాజకీయం మాట్లాడలేదు ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను ఎందుకంటే కృషాంక్ గారికి కూడా ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయనకు కూడా రావాల్సిన అందులో ఏముందంటే మనం రాష్ట్రంలో మిగులు బడ్జెట్ మనకు 5,313 కోట్లు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అంటే ఇవాళ ఏంటంటే బడ్జెట్ ఏదైతే పెడుతున్నారో హరీష్ రావు గారు గౌరవ ఏదంటే ఫైనాన్స్ మంత్రి గారు పెడుతున్నప్పుడు ఏంటంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇది మొత్తం రాష్ట్రంలో 500 లక్షల కోట్లు అప్పులు పెడుతున్నప్పటికీ ఇది ఎంతవరకు సమంజసం అంటే అంటే 8 సంవత్సరాల్లో అమలుకు అంటే అమలు కాని ఏదైతే ఇంప్లిమెంట్ చేసే ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి ఏంటంటే హుటాహుటిగా ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా కేవలం ఓట్ల కోసమే అనే దాని మీద ఏంటంటే వీళ్ళంటే కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భంలో ఈ రోజు ఒక అదే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఏవైతే ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి దేశమంతా కూడా అంటే భావిస్తున్నారు సరే మనం ఏంటంటే మనం సార్ అంటే ఇప్పుడు ఒకరండి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం కూడా యూజువల్ చెప్పండి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గత 4 సంవత్సరాల్లో మన కేవలం 64 రోజులు అండి 64 రోజుల్లో అలా చాలా మటుకు ఏంటంటే ప్రతిపక్షాల నోర్లు నొక్కే ప్రక్రియ మొదలు పెట్టినాడు తప్పితే ఇంకేం చేయలేదు అంటే ప్రజల సమస్య గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు అంటే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉంటున్నాయి కాబట్టి వాటి గురించి ఏంటంటే మాట్లాడుతున్నాం అన్నట్టు బడ్జెట్ సమావేశాలు కనీసం ఏంటంటే ఒక 10-15 రోజులు 30 రోజులు లేకున్నా పర్లేదు కానీ ఒక 10-15 రోజులు పెడితే ఏంటంటే అనేకమైన ఏదైతే ఏంటంటే సమస్యల గురించి మాట్లాడే ఒక ఆస్కారం ఒక ఏంటంటే సమస్య పరిష్కారం దించే ఏంటంటే మొత్తం దిశగా వస్తుంది అన్నట్టు గవర్నర్ గారు ప్రసంగం చూస్తే ఏంటంటే ఈసారి 42 పేజీలు ఉంటే దాన్ని కుదించి 21 పేజీలు చేస్తున్నారు అన్నట్టు అన్ని గవర్నర్ గారితో అవన్నీ అబద్ధాలు చెప్పించి లేనిపోని ఏంటంటే ప్రాజెక్టులు వచ్చాయని చెప్పి ఒక అంకల గారెడు తప్పితే ఒక ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ గా చేసి తర్వాత ఏంటంటే ప్రజలకు ఏంటంటే రసరసంగా ఉంటుంది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో మేము మళ్ళీ ఏంటంటే అధికారంలో రావాలనే ఏంటంటే మొత్తం లక్ష్యంగా అంకెల గారెడు తప్పులు తారి పట్టిస్తున్న ఘనత కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంటుంది అన్నట్టు ఇది పేరుకుపోయిన బకాయిలు ఉంటుంది ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడాలి మనం ఇంతకుముందు మీరు ఏంటంటే చాలా చక్కగా చెప్తున్నారంటే దళిత బంధు ప్రాజెక్ట్ మీద కృష్ణ గారు చెప్తున్నారు ఏంటంటే 1000 కోట్లు ఏంటంటే ఇది ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ గా వస్తుంది ఇది ఏంటంటే 2021-22 హుజరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు మొదలు పెట్టినప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏంటంటే 1000 కోట్ల అక్కడ ఉన్న ఏంటంటే లెక్క మొత్తం 17,700 కోట్లు ఏదైతే కేటాయించాల్సిన సందర్భంలో ఏంటంటే 1000 కోట్ల నుంచి 4000 కోట్లు పెడితే ఇంకా ఏంటంటే 12,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇవాళ ఏంటంటే అడుగుతున్నారు ఇవాళ 2018లో ఏంటంటే మొత్తం చంద్రిక గారు 2018లో నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,316 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తారని చెప్పి 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం ఎన్నికల సమయాల్లో వస్తున్నప్పుడు కూడా నిరుద్యోగులంటే ఆశగా చూస్తున్న సందర్భంలో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది ఏంటంటే చెప్తున్నారట ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని పట్టుకొచ్చి అంకెల గారెడు చెప్పి కేవలం బడ్జెట్ ఏంటంటే కేటాయింపులు చేస్తున్నారు తప్పితే దీని ఏదైతే ఈ యొక్క 3 లక్షల కోట్ల బడ్జెట్ లో మీకు ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, మీకు ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారా అనేది ఏంటంటే క్లియర్ గా ఈ యొక్క సందర్భంలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అనేది డిమాండ్ చేస్తుంది. ఇంకోటి చెప్తున్నాం, మేము సమయం ఇవ్వండి, అపోజిషన్ పార్టీస్ కు సమయం ఇవ్వండి, భారతీయ జనతా పార్టీకు ప్రత్యేకంగా సమయం ఇవ్వండి. మేమేంటంటే అన్ని అడుగుతాము. రాగానే ఏంటంటే మా ఏంటంటే ఎమ్మెల్యేలు ఏంటంటే మొత్తం సస్పెండ్ చేసి వారు ఏంటంటే నోర్లు నొక్కి వారి గురించి ఏంటంటే అసలు ఏంటంటే మొత్తం ఏంటంటే ప్రజల సమస్య గురించి మాట్లాడకుండా కేవలం ఏంటంటే అంకెలు గారడీ చేసి మా నోర్లలోకి ప్రజలు ఏంటంటే అందరూ ఏంటంటే ప్రత్యేక ప్రసారాలు చూస్తున్నారు. దీన్ని ఎంతవరకు ఏంటంటే సమంచనం కాదు, దీని గురించి ఏంటంటే మాట్లాడాల్సిన అవసరమైన ఉందన్నట్టు. ఇంకా మొత్తం చెప్పుకోబోతుంటే ఏంటంటే మీరు 2000 ఏంటంటే మన ఏంటంటే 16, 17 మన ఏంటంటే 2020, 2021, 2021, 2022 దాని మీద మీరు ఏదైతే ఈ యొక్క రుణమాఫీ చేస్తానన్నారో సుమారు ఏంటంటే 1,20,000 కోట్లు ఉంటే ఇప్పటి వరకు కాదండి, మీరేమో వాళ్ళకి సంబంధించిన లెక్కలు చెప్తూ ఉంటారు, వాళ్ళేమో మీ లెక్కలు చెప్తూ ఉంటారు. ప్రజలకి అసలు ఈ ఫిగర్లు చూస్తుంటే ఈ కోట్లు లక్షలు అసలు సున్నాలు ఇవన్నీ అర్థమవుతాయో లేదో తెలియదు. కానీ నిజంగా ఇప్పుడు చంద్రిక గారు ఇంతకుముందు ఏం చెప్తున్నాం అంటే మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా చేసినారు. తెలంగాణకు నేషనల్ హైవేస్ గురించి కానీ మరి ఏంటంటే మొత్తం మన ఏంటంటే రైల్వేస్ గురించి అయ్యా తెలుసా నేనంటే ఇంజనీర్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే గుజరాత్ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెద్ద పదం వాడింది కదా, ఏంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదే చెప్తున్నాను అంటే వినే ఏంటంటే ఓపిక ఉండాలి, ఏంటంటే వినే ధైర్యం ఉండాలని. ఏమంటున్నామంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో నేషనల్ హైవేస్ దాంట్లో నెంబర్ 1 వస్తుంది. 1,03,000 కోట్లు ఇచ్చినాం మేము. రైల్వే బడ్జెట్ లో ఏంటంటే అనేకమైన నిధులు ఇచ్చినాం. యూనిక్ ఏజ్ నుంచి ఏంటంటే మన ఏంటంటే మొత్తం ఏంటంటే యూనిక్ ఏజ్ చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేసినాం. కొత్త ట్రైన్స్ పెట్టినాం. రీజనల్ రింగ్ రోడ్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఎట్లా సోదరా అన్న, ఈఎస్ రోడ్ చూడు అంటే ఎక్కతూర్తి సిద్దిపేట రోడ్ ఏంటంటే మన ఏంటంటే బండి సంజయ్ గారి మొత్తం అంటే నియోజకవర్గంలో వస్తుంది. ఎల్కతుర్తి సిద్దిపేట ఏంటంటే మొత్తం కరీంనగర్ ఎల్కతుర్తి సిద్దిపేట ఈఎస్ రోడ్ అంటారు. దాని ఏంటంటే 4 లేన్ హైవే చేసిన ఘనత ఏంటంటే కేవలం బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఘనత కూడా చెప్తుంది అన్నాడు. కరీంనగర్ లో మీరు ఏంటంటే ఇటువంటి సమస్యల గురించి అంటే మాట్లాడతారు. అసలు ఏంటంటే మన ఏంటంటే బండి సంజయ్ గారు ఏంటంటే ఏం తీసుకొచ్చినారంటే నడ్డా గారు వచ్చినప్పుడు ప్రజా సంగ్రామ యాత్రలో క్లియర్ గా మేము కరీంనగర్ పార్లమెంట్ కు బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఎన్ని నిధులు పట్టుకొస్తున్నారు అని చెప్పి పేపర్ మీద తీసుకొస్తా, మీకు కూడా చెప్తామన్నట్టు.